వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమన్ టీవీ ఎడ్యుకేషన్. గత కొన్ని వారాలుగా మనం ఈ ఛానల్ ద్వారా వేదిక్ మ్యాథ్స్ని సులభంగా ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఆ టెక్నిక్స్ అన్నీ చూస్తున్నాం. అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, ఓకే, అండ్ స్క్వేర్స్ కూడా చూసాం. సో ఈరోజు మనము ఒక నంబర్ని 11 అనే నంబర్తో డివైడ్ ఎట్లా చేయాలి, మీ అందరికి తెలుసు 11తో ఎట్లా చేయాలి, 11 టేబుల్ మీ అందరికి తెలుసు కాబట్టి లెంతి ప్రాసెస్ ఉంటుంది మనకి, దాని ప్రకారం మనం చేస్తాం. కానీ వేదిక మ్యాథ్స్లో అలాంటి లెంతి ప్రాసెస్ కాకుండా షార్ట్కట్లో ఎట్లా చేయాలి ఈరోజు మనం తెలుసుకుందాం. సారీ రెడీ చక్కా. సపోజ్ 1, 2, 3, 4, 5 ఈజ్ డివైడెడ్ బై 11 అనుకున్నాం. స్కూల్ మెథడ్లో ఏం చేస్తాము, 1, 2, 3, 4, 5 ఈజ్ ఆల్ డివైడెడ్ బై 11 అనే ప్రాసెస్ మనకు స్కూల్లో నేర్పిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ గీత కూడా కొట్టేసుకొని సో 11తో డివైడ్ చేస్తారు, అవునా? అది ఎట్లా ఉంటుందో చూద్దాం. 11 ones are 11. సో 12లో నుంచి 11 తీసేస్తే ఏమొస్తుంది మనకి, 1. సో దిస్ 3 విల్ బ్రింగ్ డౌన్. అగైన్ 11 ones are 11. ఎంత మిగులుతుంది మనకి మైనస్ చేస్తే, 2. అగైన్ దిస్ 4 విల్ కమ్ డౌన్, ఇజ్ంట్ ఇట్? అట్లాగే 11 twos are 22. సో వాట్ యు రిమైన్, 2. 5 బ్రింగ్ డౌన్. సో స్టిల్ అగైన్ 11 twos are 22. వాట్ యు రిమైన్ ఆన్ సబ్ట్రాక్షన్, 3. సో దిస్ ఈజ్ ద కోషంట్ అండ్ దిస్ ఈజ్ ద రిమైండర్. ఇది మనం స్కూల్లో నేర్చుకున్న విధానం కదా. మరి వేదిక మ్యాథ్స్ ఎందుకు, వేదిక మ్యాథ్స్లో ఏముంటుంది, ఇదే ప్రొసీజర్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో 1, 2, 3, 4, 5, 6 స్టెప్స్ మనకి దీంట్లో కనిపిస్తున్నాయి స్పష్టంగా. కానీ ఇక్కడ అట్లా ఉండదు. జస్ట్ విల్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ నంబర్ కిందికి దించుకోండి. వాట్ ఈస్ దట్? 1. ఈ రెండో నంబర్ నుంచి ఫస్ట్ నంబర్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. సో 2 minus 1 1. నెక్స్ట్ థర్డ్ నంబర్ నుంచి ఈ నంబర్ని సబ్ట్రాక్ట్ చేసేసుకుందాం. సో 3 minus 1 2. అట్లాగే నెక్స్ట్ ఏముంది, 4 minus 2 చేద్దాం. 4 minus 2 అగైన్ 2. లాస్ట్కి 5 minus 2 3. సో దిస్ ఈజ్ ద కోషెంట్. చివరిలో మిగిలేది రిమైండర్. చూసుకోండి ఒకసారి, 1 1 2 2, యూర్ ఆల్సో 1 1 2 2 విత్ రిమైండర్ 3 విత్ రిమైండర్. సో ఇది మీకు చేయడానికి ఆల్మోస్ట్ 45 seconds టైం పట్టొచ్చు. కానీ ఇది చేయడానికి 5 seconds మాత్రమే పడుతుంది. అర్థమైందా మీకు? సో సింపుల్. సో వేదిక మ్యాథ్స్ చేయడం అనేది చాలా ఈజీ. సో దీంట్లో కూడా కొన్ని పర్టికులర్ నెంబర్స్తోనే మనం చేస్తున్నాము. ఇట్ మేబీ 5s, 25s, 125s, 9s, 11s, ఇలా కొన్ని పర్టికులర్ నెంబర్స్తో మనం చేస్తున్నాం కాబట్టి సో ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో దీంట్లోనే ఇంకా 2-3 రకాలు ఉంటాయి. సో విల్ డిస్కస్ నౌ. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఆల్ ఈవెన్ నంబర్స్, సే సపోజ్ 2, 4, 6, 8. నౌ వీ హ్యావ్ టు డివైడ్ ఇట్. మనము డివైడ్ చేయాలి. చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ నెంబర్ విల్ బ్రింగ్ డౌన్, దట్ ఈస్ 2. సో నెక్స్ట్ డిజిట్ మైనస్ దిస్ వన్, దట్ ఈస్ అగైన్ 2, ఎందుకంటే 4 minus 2 కాబట్టి. నెక్స్ట్ 6 minus 2, దట్ ఈస్ 4. నెక్స్ట్ 8 minus 4 is 4. సో ఫైనల్ కోషెంట్ ఈస్ 224 విత్ రిమైండర్ 4. దట్స్ ఇట్. ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఉంటే 1, 3, 5, 7 divided by 11. సో దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్, దిస్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ఫస్ట్ వాట్ యూఆర్ గోయింగ్ టు రైట్, 1, అవునా? సో 3 minus 1 నథింగ్ బట్ 2. నెక్స్ట్ 5 minus 2 నథింగ్ బట్ 3. నెక్స్ట్ 7 minus 3 ఇస్ నథింగ్ బట్ 4. సో 4 ఈజ్ ద రిమైండర్. 123 ఇస్ ద కోషెంట్. సో మనం స్కూల్ మెథడ్లో చూసుకున్నట్టయితే 1, 3, 5, 7 ఈజ్ డివైడెడ్ బై 11. సో 11 ones are 11, యూ లెఫ్ట్ 2 అండ్ 5 విల్ బ్రింగ్ డౌన్. సో 11 twos are 22, అనగా యూ లెఫ్ట్ 3 అండ్ దిస్ 7 విల్ కమ్ డౌన్. సో అగైన్ 11 threes are 33 కనుక తీసేసినట్టయితే
you left 4. See, this is the remainder and this is the quotient. See, 123 is the quotient and 4 is the remainder. Understood? Good.